ఈ కేసు పూర్తయి, దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ శాలరీ 70K కాదు, 7Kనే. ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో? నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి. సర్టిఫికెట్స్ ఇవ్వడంట. పటాస్, పంచర్. ఎవరు ఎవరు వస్తున్నా ఉండు, కనపడకుండా పని చెక్కు. ఏయ్, డోర్ తెరిచిన నీ పాటి నువ్వు వచ్చేస్తా. ఏంటిది ఇదా? ఇది పంచర్ లేడు, వాడు బేసిక్ లో ఒక స్పోర్ట్స్ పర్సన్. వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని. ఏ స్పోర్ట్? అది పబ్జీ. పబ్జీ? పబ్జీ నీకు స్పోర్ట్? మరే, దూకుతున్నారు, పరిగెడుతున్నారు, తరుగుతున్నారు, కాలుస్తున్నారు, స్పోర్ట్సే కదా. ఆహా, మరైతే ఎందుకని చెక్ మీద నిల్లనని మా బాస్ పేరు రాసుంది? అలా రాసుందా? ఆయన ఇచ్చుంటారు రాసుంది. చెక్ని కొట్టేసి నాటకమాడుతున్నారా? ఏంది ఒకటే సౌండ్? ప్రశాంతంగా కక్కుసులో కూడా కూర్చోనిరా. ఏ, ఆడంతలా చెప్తున్నాడు కదా, కొస్సెల మీద కొస్సెలు వేస్తున్నావు. పగలు రాత్రి చూడకుండా తిరిగా మమ్మల్ని అనుమానిస్తా? నమ్మపోతే ఎలా? కక్కుసు కప్పు మిలమిల మెరుస్తాందా? ఏంటి చేస్తున్నా? మెయింటెనెన్స్? ఇది కక్కుసు కప్ కాదురా, నా బాస్ కప్, ఆయన సెంటిమెంట్ కప్. దీన్ని 1 ఇయర్ గా డైలీ నేనే తుడుస్తున్నాను రా. అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా. ఉండండి రా, పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను. రమ్మను? అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ముందు చూపించిన ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇదిగో పట్టుకొని చూడు, చాలా బాగుంటది. రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊర నాట్యం. మేము పోలీసులతో చెప్తాంగా, మాకు స్కెచెస్ ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే. నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు, మేనేజర్ కేవో నీ మీద అనుమానం, పోలీసులు ఈజీగా నమ్మేస్తారు. రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నిన్ను లాక్కొని తీసుకెళ్తారు. తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధనాషా ఆర్మీ, వాళ్లే నీ ఫ్లెక్స్ మీద ప్యాడరీలు చల్లుతారు. ఉద్యోగం వచ్చిందని బలుపుతో ఎన్నాడు, అందుకే అలా చేసాం. అర్థమైందా? నువ్వు మాతో ఆడుకున్నావు, బదులుకు మేము నీతో ఆడుకున్నాం, అంతే. అబ్బా, ఏంటో లుక్. ఓయ్ సిలిండర్, బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కోళ్ళు. 5 లీటర్ల చిక్ షాంపు ఉంది, ఇమ్మంటావా? వద్దన్నా, 1 రూపాయి చిక్ షాంపు ఇవ్వండి. బ్రో, ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా. ఏరియా బోసిపోయినట్టుందా? అవును బ్రో, బోసిపోయింది. ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా? ఏంటి ఫీలింగ్? అంత సీనే లేదు, మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో, నో సెంటిమెంట్స్ బ్రో. అటు చూడు, సీనల్ రాణి పాత బస్తి కురాలతో మాట్లాడుతుంది బ్రో. వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో? మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో. ఏంటో తెలుసుకుందాం. ఏ సాధన, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? రే, అదెందుకురా మీకు? మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి. వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగిలించి తెస్తామని చెప్పారు. నాకు వేరే చోట ఉద్యోగం వచ్చింది, 1 లాక్ సాలరీ, సర్టిఫికెట్స్ మస్ట్. అడిగితే ఎలాగో ఇవ్వరు, అందుకే. ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం, వాళ్ళని పంపించే. మా వాళ్ళేగా నీకు ఈ పరిస్థితి, మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. ఏంటి సిలిండర్ ఆలోచిస్తుంది? ఒక్క నిమిషం. రే, పొండ్రా. ఓ పొండ్రా, యాక్చువల్లీ పంచర్, వాట్ ఇస్? ఏంటి, మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా? హలో బ్రదర్, నీలంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం. బయలుదేరు బయలుదేరు, మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా? పొర్రా, ఏంటి ఏరియా గీరే అంటున్నా? మాతో పెట్టుకున్నావు అనుకో. బాగా చూసుకోండి, కుంగ్ఫు అంటే ఏంటో తెలుసా? మా బ్రో బ్లాక్ బెల్ట్. ఏంట్రా గారెడ్ చేస్తున్నాడు, ఒక్కడేద్దాం. నీ భయపడిపోయారు. ఇప్పుడే చూసుకోరా, తర్వాత ఎందుకు? ఏడొకడు సార్, అక్క బాగుందా సార్? ఏందమ్మా, ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు. అవును సార, ముస్తఫా ముస్తఫా. ఇడిచి పెట్టకు చాలా బ్రిలియంట్ బాయ్, ఆడియో తీఫ్ను పట్టుకోకుండా నిద్రపోడు. అయితే చివరి వరకు తమ పట్టుకోరు. మనోని మకంలో కళ తాండాడుతుంది. సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్ చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది బ్రో. అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రో.
ఓ అర్థమైంది అర్థమైంది. అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలెట్టేసి వచ్చేసారు. ఇదేగా నీ ఫైలు, ఇదిగో. థ్యాంక్ యూ. పర్లేదు, ఉద్యోగం వెంటనే మానేయకు సరేనా? కొద్ది రోజులు వెళ్ళి నిదానంగా మానేస్తే డౌట్ రాదు, ఓకేనా? పిలిచావా? లేదే. పర్లేదు గానీ పంచర్ ఏమో, మావ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా, తనకి నీ మీద ఫీలింగ్ వస్తుందేమో జాగ్రత్త అన్నాడు సిలిండర్. బేసిక్లీ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్సెన్స్. పోరా. కూల్ బడి, థ్యాంక్ యూ. మావ నాకు లేమో చూసి ఆ పోరు నన్ను పోరా అంది. వద్దొద్దు, కంప్లైంట్ ఏ వద్దు సార్, ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం. నీలన్, నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో 6 ఏళ్ళు ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలుకి మార్చారు. ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను. హలో, రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్? అవును మేడం, చెప్పండి. సార్, మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్? తను 4 రోజుల ముందు రిలీజ్ అయింది. థ్యాంక్ యూ. నీలన్, తను రిలీజ్ అయి 4 రోజులు అయింది. నువ్వు అనుమానించింది కరెక్టే, వచ్చింది కన్యాకుమారి. గొలుసు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ అమ్మాయి మనకు సెట్ అవుదు నాన్న. తనకేమో 70K, తనకి మంత్లీ 90K సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు. ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో. కష్టపడ్డావా నాన్న? దొంగతనం చేయడం మామూలు మ్యాటరా? అదెంత కష్టం? అవును, మన వృత్తి కష్టమే కష్టమే. అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే, లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే. నాన్న, నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానరా. థ్యాంక్ యూ బడీ. అదంతా సరే గాని, లవ్ లేదు డబ్బు లేదు, ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే. సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా, కెమెరా చూడగానే ఈయ నిక్కలించడానికి మేమన్నా జూలో ఉండే కోత. ఎవడ్రా వీడు, కోతిలాగే ఉన్నాడు. సార్, ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది. డార్ డార్, మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నింటినీ బ్లాక్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు. ఏమైంది డార్? వాట్స్ హ్యాపెనింగ్? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇంకొకడు ఫేస్ ని కవర్ చేసుకుని క్లెవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్. ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. సారీ సార్, లేట్ అయింది. ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. ఇదిగోండి సార్ ప్రసాదం. ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీనే కాల్ చేశారు. అయ్యో, పంక్చర్. దాన్ని వదలకూడదు గంగా. నీలన్, ఇది నాకు వదిలే, నువ్వు ఎంఎంఏ సంగతి చూడు. నమస్తే సార్. నాకు అనఫిషియల్ గా వచ్చిన హెల్ప్ చేయాలి. ఏం సార్ హెల్ప్ గిల్పంటో, ఏం చేయాలి సార్? నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను. అలాగే సార్. మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి. తప్పకుండా సార్. తను ప్రాణాలతో దొరికినా సరే, శవంగా దొరికినా సరే. అలాగే సార్. లైసెన్స్ ఇవ్వు. అమ్మా, బండ్లో పేపర్స్ లేవమ్మా, పట్టుకుంటే వదలరమ్మా. మీరు వెళ్ళాల్సిన చోటు దగ్గరేనమ్మా. ప్లీజ్ అమ్మా, దిగి నడిచెళ్ళిపోండి అమ్మా. ఏమా, ఇలా రామా రామా, ఇల్లెక్కడ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే పక్కన కరీంనగర్. ఈ టైంలో ఎక్కడికి? మా చుట్టాలింటికి. ఏముంది బ్యాగ్ లో? ఏమీ లేదు, బట్టలే ఉన్నాయి. ఏది చూపించు, ఏముంది లోపల? సిలిండర్ కాల్ చేస్తున్నారా, ఒక నిమిషం ఉండు. హలో, తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళమంటే కూడా ఎవరో లేడీని తీసుకెళ్ళా. నేను ఎవరు తీసుకుపోలా. తీసుకుపోలేదా? తాగున్నారా? సరే, కేర్ఫుల్ గా ఉండు. మమ్మల్ని చూసుకోవడం మాకు తెలుసు సార్. నేను ఒకసారి ఊతాను సార్, ప్లీజ్ సార్. నేనా? రే ఉండరా, నాన్నే ఫస్ట్ రా. జాగ్రత్త, మెషిన్ ఊదపోయి మింగేస్తావేమో. ఎక్కడదమ్మా ఇంత డబ్బు? నాదేనండి. ఏ, మళ్ళీ చేస్తాను పెట్టే. కూర్చొని తాగొచ్చు కదా సార్, మీకు కావాల్సింది దేగా. తీసుకొని తీసుకొని ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, పోండి సార్, పోండి సార్. నన్ను వెళ్ళి ఇంటికి వస్తా. వచ్చేటప్పుడు నాకు సార్, ఆవిడ దగ్గర బోల్డంత డబ్బు ఉంది సార్. చూడడానికి కదా టైప్ గా ఉంది సార్. ఎవరు లేరే సార్? వెనకాల రమ్మన్నా సార్, ఇక్కడే ఉంది సార్. సార్, అది సార్, ఈవిడే సార్. సరిగా చూసావా, ఈవిడేనా? అవును సార్, ఈవిడే సార్. చూడు
చూడ్డానికి వయసులో పెద్దదానిలో ఉన్నావు, మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఏంటి ఇవో భయపడ్డావా? ఏదో మంచి మూడ్ లో ఉన్నాను, అందుకే వదిలేస్తున్నా. పోపో అమ్మా, ఏం పీకింది గల్సా? ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా? ఏంటి బ్రో, ఏదైనా వర్కౌట్ అయిందా? అదేం లేదు మావా. వెళ్ళానా? ఆవిడ మామూలు మనిషి కాదు మావా, ఓ 10-15 మంది సెట్ చేసి పెట్టింది. నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను. నువ్వు నేను మొత్తం చూసాలే. నువ్వు తోపలా బిల్డప్ ఇవ్వడం చూసాను, తోక ముడుచుకొని రావడం చూసాను. పీల్ అవుతున్నాడు కదా, వచ్చే బస్కోడానికి ఆగినప్పుడు నేను గొలుసు చూసేసామే. ఎవరితోనూ చెప్పకు. అదేదో పెద్ద రౌడీ బేబీలా ఉందే. ఇలా చూడు, మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు, చిక్కితే చీరేస్తారు. ఆపుతావానన్నా? అది కాదు నాన్న, ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉంది. మీరు పంపించిన ఫోటోలో ఉన్న ఆవిడ్ని కనిపెట్టాము, కానీ పట్టుకోబోయినప్పుడు తలకి దెబ్బ తగిలి చచ్చిపోయింది. మాకు దొరికిన ఆ పని చేసేవాడు అయ్యా. బాడీని మెడిచల్ కూడా తీసుకురా, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే సార్. దాన్ని తీసుకెళ్లి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు. దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బన్నా కొట్టేయచ్చుగా. త్వరగా కంచి బయలుదేరుతాం. ఈ లోకరు